వాట్సాప్ లో ప్రైవసీ పక్కదారి పట్టన ఉందా? ఇక నుంచి యూజర్ కు సంబంధించిన వివరాలను బహిర్గతం కానున్నాయా? వాట్సాప్ తో పాటు ఫేస్బుక్ థర్డ్ పార్టీకి సమాచారం ఇచ్చేందుకు సిద్ధమవుతోందా? కొత్తగా తెచ్చిన వాట్సాప్ ప్రైవసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? నిబంధనలు కాదంటే ఏం జరుగుతుంది? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. వాట్సాప్ ఇప్పుడు ఏ మొబైల్ చూసినా కనిపించే మెసేజింగ్ యాప్. దీన్ని ఇన్స్టాల్ చేయని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆడియో, వీడియో, ఫోటోలు, ఫైళ్లను పంపించడంతో పాటు కాల్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. అంతేకాకుండా దీన్ని వినియోగించడం కూడా చాలా తేలిక. గ్రూపులను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడంతో ఎందరో కమ్యూనిటీలుగా ఏర్పడిన వారు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. నిత్యం గంటల తరబడి వాట్సాప్లో గడిపే ప్రేమికులు, స్నేహితులతో పాటు ప్రతి విషయాన్ని స్టేటస్గా పెడుతూ వెంటనే గ్రూపుల్లో షేర్ చేసుకోవడం ఒక సంబరంగా సాగుతోంది. వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటే ఇక చేతులు ఆగవు, వెంటనే ఓపెన్ చేసి చూసేయాలనేంత ఆతృత ఉంటుంది. అంతలా జనం వాట్సాప్కు అలవాటు పడిపోయారు. ఇదే వాట్సాప్ యాజమాన్యానికి అదునుగా మారిందేమో. ఇటీవల వాట్సాప్ గోప్యతా విధానం, సేవల నిబంధనలను అప్డేట్ చేసింది. వాటిని వినియోగదారులు తప్పనిసరి అంగీకరించాల్సిందేనని వాట్సాప్ చెబుతోంది. ఒకవేళ వినియోగదారుడు ఆ నిబంధనలు అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ ఇక మీ మొబైల్లో పనిచేయకుండా అయిపోతుంది. అప్డేట్ చేసిన గోప్యతా విధానం, సేవల నిబంధనలు ఇక నుంచి వినియోగదారుల అన్ని వివరాలను వాట్సాప్ తీసుకుంటుంది. ఈ సేకరించిన సమాచారాన్ని 4 ట్యాబుల్లో ఉంచుతుంది. మీరు ఏ లొకేషన్లో ఉన్నారనేది, మీరు వాడే మొబైల్ కనెక్షన్, మొబైల్ ఐపి అడ్రస్, మీరు ఎంతసేపు వాట్సాప్ వినియోగించారు, ఎన్ని కాల్స్ చేశారు, ఎన్ని మెసేజ్లు చేశారనే సమాచారాన్ని ఆ 4 ట్యాబుల్లో ఉంచనుంది. ప్రొఫైల్ ఫోటో మీరు ఆన్లైన్లో ఉన్న విషయాన్ని కూడా కూపీలాగుతుందన్నమాట. అంతేకాదు మీరు వాడే మొబైల్, ఆపరేటింగ్ సిస్టమ్, మీ బ్యాటరీ స్టేటస్, మీ నెట్వర్క్ సిగ్నల్ ఎంతుంది, మీరు వైఫై వాడినా దాని వివరాలను కూడా సేకరిస్తుందన్నమాట. మరో రకంగా చెప్పాలంటే వాట్సాప్లో మీరు చేసే ప్రతి పనిని వాట్సాప్ యాజమాన్యం గమనిస్తుందన్నమాట. మీరు వాట్సాప్ను ఏ రకంగా వినియోగిస్తున్నారు, ఎలాంటి ఫైల్స్ ఇతరులకు సెండ్ చేస్తున్నారు వంటి మొత్తం సమాచారాన్ని సేకరిస్తుందన్నమాట. దీంతో ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆందోళన ఇప్పుడు పలువురిలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఇండియాలో ఈ అప్డేట్ స్టేటస్ వచ్చే ఉంటుంది. దాని గురించి ఏమీ తెలియకుండా యాక్సెప్ట్ చేసిన వారే అధికంగా ఉండడం విశేషం.